हाय फ्रेंड्स, दोंडकाय निलव पच्चडी ए विधंगा तयार चेसुकोवालो चूपिस्तानु। मोन्न मेमु अंतर्वेद वेळ्ळिनप्पुडु अक्कड भोजनाल्लो दोंडकाय पच्चडी वेशारु, अदि चूसि पिल्लल चेयमन्नारु। अंदुकनि दोंडकाय निलव पच्चडी तयारु चेसानु। तयारी विधानं चूपिस्तानु। ముందుగా అయితే దొండకాయలను 1/4 కిలో తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి। ఇవి కడుక్కున్న తర్వాత వీటిలో తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవాలి। ఇవి ఎక్కువగా కొంచెం మురికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దొండకాయని శుభ్రంగా మనకి తడి అనేది లేకుండా ఒక లాత్తో మొత్తం తుడిచేసుకొని ఆరబెట్టుకోండి। తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి। మనం మామిడికాయ చిన్న చిన్న ముక్కల పచ్చడి పడతాం కదా, ఆ విధంగానే చిన్న ముక్కల కింద కోసుకోవాలి। ఇలా కోసుకున్న తర్వాత వీటిని ఒకటే సైజులో కోసుకుంటే కనుక పచ్చడి మనకి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇందులో మీరు నిమ్మకాయ రసం కానీ చింతపండు రసం కానీ వేసుకోవచ్చు। చాలామంది నిమ్మకాయ వేసుకుంటారు, కొంతమంది అయితే చింతపండు రసం వేసుకుంటారు। అలా కాకుండా మీరు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా। నేనైతే చింతపండుతో చూపిస్తున్నాను। ముక్కలన్నీ ఈ విధంగా కోసుకున్న తర్వాత వీటిని ఒక గంట ఎండలో ఆరబెట్టాలి। ఒక గంటలో ఆరబెట్టాలంటే అసలు తడి అనేది అసలు ఉండకూడదు పచ్చడికి। మనం తీసుకునే గిన్నెలు కూడా తడి లేకుండా తీసుకోవాలి। ఇక్కడ నేను కొలత తీసుకుంటున్నాను, ఒక గ్లాస్తో కొలత। మనం దేంతో అయితే కొలత తీసుకుంటున్నాం దాంతో ఆవుపిండి అవన్నీ వేసుకోవాలి। నాకు ఇక్కడైతే 3 గ్లాసులు వచ్చినాయండి దొండకాయ ముక్కలు। ఇవి ఒకే విధంగా కోసుకున్నా కాబట్టి పచ్చడి కూడా బాగుంటుంది। ఇక్కడ 3 గ్లాసులకి నేను 1/2 గ్లాసు ఆవుపిండి తీసుకుంటున్నాను, 3 గ్లాసులు దొండకాయ ముక్కలు, అలాగే 1/2 గ్లాసుకి కొంచెం ఎక్కువగా కారం, పచ్చికారం। అదే గ్లాస్తో మళ్ళీ సగం సాల్ట్ వేసుకోవాలండి। కల్లుప్పు మనం మిక్సీలో వేసుకున్నా పర్వాలేదు, సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు। నేను కళ్ళుప్పు మిక్సీ చేసి వేసుకున్నాను। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇవి బాగా కలుపుకోవాలి। ఇందులో అలాగే కొంచెం మెంతులు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను। ఇవన్నీ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మీరు వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వేసుకుంటే పచ్చడి బాగుంటుంది। మనకి 2వ రోజు కలిపేసిన తర్వాత నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డైలీ వాడుకోవచ్చు, లేకపోతే మీకు 1 మంత్ నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి। మాకైతే 2 డేస్లోని పచ్చడి అనేది అయిపోయింది, పిల్లలు తినేశారు। ఇవి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కలుపుకోవాలంటే ఇంకెక్కువ క్వాంటిటీ కలుపుకోవచ్చు। ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు రసం తీసుకోవాలి। ఆవుపిండి ఎంత తీసుకున్నామో అంతే నేను ఈ చింతపండు రసం కూడా తీసుకుంటున్నాను। మీరు ఇదే ప్లేస్లో నిమ్మకాయ రసం కూడా తీసుకోవచ్చు। మన ఆవుపిండి ఎంత తీసుకున్నామో అంతే చింతపండు రసం తీసుకుని దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి। మీరు ఈ ప్లేస్లో చింతపండు 1-6 నిమ్మకాయలు అయితే సరిపోతుంది, రసం తీసుకుని వేసుకోవచ్చు। ఈ విధంగానే మొత్తం కలిపేసి ఇప్పుడు మనం వేరుశనగ నూనె కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుందాం। చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు। మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా చేసి ఉంటే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి। చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం చేశాను నేను, అయినా సరే చాలా బాగా కుదిరింది దొండకాయ పచ్చడి। ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను। ఇప్పుడు మనం వేరుశనగ నూనె అయితే ఇందులో వేసేసుకుందాము। మనకి 1 నైట్ మగ్గితే కనుక పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, నూనె అంతా మనకి పైకి తేలిపోతుంది। మనకి ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది। నెక్స్ట్ డే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా నేను ఈ పచ్చడి అనేది పెట్టాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిన్నారంటే చాలా బాగుందన్నారు। ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇందులో మీరు మెంతిపిండి వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు। చూసారు కదా ఏమీ టేస్టీ దొండకాయ నిలవ పచ్చడి। వీడియో చూసి కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।
చూసారు కదండి దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎమీ ఎమీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.